శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రాశిలోనే రవి, ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో రాహు, అదేవిధంగా చూస్తుంటే భాగ్యస్థానంలో కేతు, రాజ్యంలో శని కుజుడు ప్లస్ గురుడు గ్రహాల యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. అయితే మేషరాశి వారికి రవి యొక్క అగ్నితత్వం ప్రభావం అయితే ఏది ఉందో కొంతవరకు యోగంలో కొంచెం ఆవేశం, తన కోపమే తన శత్రువుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిదానంగా తీసుకోగలిగితే కొన్ని సమస్యల పరిష్కార మార్గం అనేది కనబడే అవకాశం ఉంటుంది. బరిన అవ్వకుండా ఉంటుంది, సమస్యని పరిష్కారం బరిన అవ్వకుండా మీ సమస్యకి మీరే మార్గం, మీరే మూల కారకులు అన్నట్టుగా కాకుండా కొంతవరకు దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని కొంత తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నించండి 15 రోజులు. అదేవిధంగా రవి ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో, మేషంలో ఉచ్చస్థానంలో ఉన్నాడో, తీసుకుంటున్న గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో సక్సెస్ఫుల్ అవ్వడానికి బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారాలు నడిపించే వాళ్ళకి, ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ అవన్నీ రన్ చేసే వాళ్ళకి రీయాక్టివేషన్స్ అంటే మళ్ళీ అందులో ఒక మార్గము, ఒక అగ్రిమెంట్స్ చేసుకుంటే దానిలో ఒక సక్సెస్, ఇవన్నీ కూడా మన రీఆర్గనైజేషన్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజ్యంలో ఉన్న శని కుజుడు గురుడు కారణంగా ప్రభుత్వ సంబంధమైన కొన్ని అగ్రిమెంట్స్, ఎంఓఎల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అవ్వడము, రియల్ ఎస్టేట్లో కొంచెం బెనిఫిట్స్ పొందడము ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత ఆచితూచి ఒక 4 రోజుల పాటు ఆగితే తర్వాత బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగ చదువు కోసం విద్యార్థులు విదేశాల కోసం చేసే ప్రయత్నంలో కొంచెం బలహీనంగా ఉందని చెప్పగలిగితే బర్న్ అయిపోతుందని చెప్తాం. దాని సాధారణంగా ఏంటో జరుగుతున్న వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల దాని గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడట్లేదు. అయితే ఇంకా విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే లఘు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో లఘు పరిశ్రమలు నడుపుకున్న వాళ్ళందరికీ చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఈ 15వ తారీఖు నుండి బాగానే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మేషరాశి వారు ఇక్కడ చేసుకోవాల్సిన అంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంతవరకు రిలీఫ్ అని కనబడుతుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది కొంతవరకు రాజ్యంలో ఉన్న గురువు నీచభంగ రాజీవ్ అయినప్పటికీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వ్యాపార రీత్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పూర్వాశ్రమంలో మనకు పోయి నష్టపోయిన దాన్ని రికవరీ చేసుకుంటూ మనం మళ్ళీ యథారాజుగా ముందుకు వెళ్ళడానికి, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అన్ని రకాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.